మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం ప్లాన్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు కార్మికులు. ఎన్నో ఏళ్లుగా దేశ రక్షణ రంగానికి యుద్ధ ట్యాంకులను అందజేసిన ఈ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. కావాలనే ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశ రక్షణలో కీలకమైన ఆయుధ కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదంటున్నారు. संगारेड्डी जिला कंदी मंडलम यद्दुमैलारंलोनी युद्ध ट्यांकुल तयारी केंद्रमैन मेदक आर्डिनेंस फ्याक्टरीनी निर्वीर्यं चेसेंदुकु केंद्रं प्रणालिकलु चेस्तोंदनी आरोपणलु वस्तुन्नायि. 1984लो स्थापिंचिन ई आयुध कर्मागारं देश रक्षण रंगंलो कीलक पात्र पोषिंचिंदी. युद्ध क्षेत्रंलो शत्रुवुलपै बांबुल वर्षं कुरिपिस्तू मुंदुकु सागे एन्नो रकाल युद्ध ट्यांकुलनु तयारु चेसि देश सैन्यानिकि अंदिंचिंदी. गत रेंडेळ्ल वरकु युद्ध ट्यांकुल तयारीलो कीलकंगा उन्न ई कर्मागारान्नि प्रैवेटीकरण पेरुतो నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందంటున్నారు ఫ్యాక్టరీ సిబ్బంది. ఈ రోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసే ఇదిలో గవర్నమెంట్ కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగా ఇవాల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశంలోనే ఉన్న 41 ఫ్యాక్టరీలకి పూర్తి స్థాయిలో వర్క్ లోడ్ కల్పించలేకుండా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కరోనా తర్వాత కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్లో నెట్టేసి పూర్తి స్థాయి వర్క్ లోడ్ ఇవ్వకోకుండా నిర్వీర్యం చేసే విధంగా కుట్ర పన్నింది. దీనివల్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో ఉన్న ఉద్యోగస్తులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్క్ ఆర్డర్ ఉంటేనే ఈ సంస్థలు అనేవి నడుస్తాయి. ఈ సంస్థలను నడపాలంటే పూర్తి స్థాయి వర్క్ లోడ్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. రెండేళ్ల క్రితం వరకు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సిబ్బందికి కావాల్సినంత పని ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫ్యాక్టరీకి పనులు అప్పగించకుండా నిర్వీర్యం చేయాలని చూస్తోందన్న విమర్శలున్నాయి. కేంద్రం పెద్దలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సిక్ ఇండస్ట్రీగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కార్మికులు. దేశ రక్షణలో కీలకమైన ఆయుధ కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేస్తే దేశ భద్రతకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. కాన్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ షూ ఫ్యాక్టరీ ఇమ్మీడియట్లీ 24 గంటలు రాత్రింబాలు కష్టపడి సైనికులకు ఆదుకున్నప్పుడు అప్పుడే బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 4వ ఆర్మీ సంస్థగా పార్లమెంట్లో గుర్తించి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికులతోటి ఎప్పుడైనా పెట్టుకున్న వాళ్ళు ఏ ప్రభుత్వాలు బాగుపడలేదు. రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని, పరిశ్రమలోని మిషనరీని ఆధునీకరించాలని, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. పరిపాలన కొనుగోలు విధానాలను సరళీకరించి ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలంటున్నారు. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలని నిరసనల బాట పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 41 ఫ్యాక్టరీలు ఉన్న విలువైన భూములకు కార్పొరేషన్ వాళ్లకు అప్పజెప్పడానికి ఈ గవర్నమెంట్ చేస్తున్న ఉద్దేశము మా పని లేకుండా చేసి పని చేస్తలేరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేది పబ్లిక్ల ప్రచారం చేసుకుంటూ ఆ ప్రచారం చేయడం పని కల్పించకపోవడంలా ఇప్పుడు ఉన్న మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల ఒక్క వర్క్ ఆర్డర్ లేదు. జీతాలు కూడా ఇళ్లగని పరిస్థితి చేసుకొని భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి దాదాపు 25,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఇది మూతపడితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది. కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి పనులు అప్పగించి కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా కాపాడాలని కోరుతున్నారు. ఇలాంటి కర్మాగారాలని కేవలం ల్యాండ్ వాల్యూ చాలా పెరిగింది, వీటిని సిక్ ఇండస్ట్రీ చేసి మరి భూములు లాక్కోవాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఓఎఫ్సీ రెడ్ ఫ్లాగ్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలతో మమేకమై ఖచ్చితంగా మా డిమాండ్ను సాధించే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ రక్షణ విషయంలో కేంద్రం అనుచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ఆయుధ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.